డ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య అన్యాయస్థుడైన న్యాయాధిపతి గురించి చెప్తూ ఈ మాట పలుకుతున్నాడు దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య నుండి నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య ఉండినను ఈ విధోరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనేను మరియు ప్రభువిట్లనెను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూడ్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని ప్రియులారా దేవుడు ఈ అన్యాయస్థుడైన న్యాయాధిపతి వంటి వాడని యేసు ప్రభు చెప్పడం లేదు అయితే న్యాయం కోసం పదే పదే బ్రతిమాలుచుండగా ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతి లొంగి న్యాయం తీర్చినప్పుడు లోకమంతటి మీద ఉన్న న్యాయవంతుడైన న్యాయాధిపతి వదలకుండా ఎడతెగక ప్రార్థించే తన ప్రజలకు న్యాయం తీర్చకుండా ఉంటాడా ఖచ్చితంగా వారికి న్యాయం తీరుస్తాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే దేవుని ప్రజలు వదలకుండా అడుగుతూ ఉండడం ద్వారా తాము కోరుకున్నది ఏదైనా అది తమకు మేలుకరమైనది అయినా కాకపోయినా దాన్ని సాధించుకోవచ్చు అని కాదు వారు న్యాయంగా సరి అయిన వాటి గురించి అడిగితే లేదా దేవుని చిత్తానికి అనుగుణమైనవి అడిగితే అవి వారికి దొరుకుతాయని అర్థం ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైన లేచి అతనికి ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయ్యబడును వెతుకువానికి దొరకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని ప్రియులారా యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అపోస్తలుడైన పౌలు తెస్సలోనికాయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఇది యుక్తమే అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి ఎదుటివాని ఏడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ అందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమ ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓడ్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని సహోదరి సహోదరులారా మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడి మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారలైతరి ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైన శ్వాస్య ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు నిన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా నీవు వారికి న్యాయము తీరుస్తానని వారికి త్వరగా న్యాయము తీరుస్తానని వాగ్దానం ఇచ్చావు తను నీకు స్తోత్రములు దేవా మేము నీ అందు విశ్వాసముంచి ఎడతెగకుండా ప్రార్థిస్తూ నీ దగ్గర నుండి జవాబులు పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా హింసలన్నిటిలోనూ మేము సహించుచున్న శ్రమలలోను ఓర్పును విశ్వాసమును కలిగి ఉంటూ నిశ్చిత్తమును నెరవేర్చే వారముగా ఉండుటకు కృప చూపమని శ్రేష్టమైనదియో స్థిరమైనదియో నైన స్వాస్థ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్